నరసింహారెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా జగ్గారెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే వెంకటేశ్వర. మీ కొత్త కమిటీకి కంగ్రాచులేషన్స్. థాంక్యూ. మీరు కూడా పిసిసి కోసం అందరిలాగానే ట్రై చేశారు. సరే ఓకే, ఒకరికే ఇస్తారు కాబట్టి మీకు కూడా. మీరు అడిగినట్టున్నారు కదా, నాకు పిసిసి ఇవ్వకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఇవ్వండి అని అడిగినట్టున్నారు కదా. అందుకే ఇచ్చారు కదా. అదే అంటున్నా. అదే బ్రో, పిసిసి ఒకరికే ఇస్తారు కాబట్టి మీకు ఇచ్చారు. సో కమింగ్ టు ది పాయింట్, ఎందుకు ఇంత అసంతృప్తి వచ్చింది? పిసిసి అనేది ఒకరికే ఇస్తారు, ఎవరికైనా, రేవంత్ అయినా, కోమటిరెడ్డి అయినా, జగ్గారెడ్డి అయినా, లేకపోతే శ్రీధర్ బాబు అయినా, మధు యాష్కి అయినా, ఇంకొకరైనా ఒకరికే కదా ఇవ్వాలా? ఇంత పెచ్చరిల్లే అసంతృప్తి ఎందుకు వచ్చింది? అసంతృప్తి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక 33 ఇయర్స్ నుంచి పార్టీలో పనిచేస్తుంది కాబట్టి ఆ కోణంలో అతనికి ఉన్నటువంటి ఆ రైట్స్ ని రానందుకు ఆవేదనని నిన్న మీడియా ముందు వ్యక్తపరిచిండు. సరే, మీరు ఇంత మొదలు అన్నారు కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్ లో ఒకరినొకరు అనుకోవడం లేదా మళ్ళీ కలిసిపోవడము ఇది కాంగ్రెస్ పార్టీలో సహజంగా ఉంటది. సరే, నిన్న కొద్దిగా తీవ్రంగా వెంకటరెడ్డి అనే దాంట్లో ఆయన కోణంలో ఆయన కరెక్ట్ అని కొంత ఉంటది. ఎందుకంటే ఆయనకు 33 ఏళ్ళు నేను ఫీల్డ్ లో పనిచేసిన నాకు ఉన్నటువంటి అంటే నాకు ఆ సత్తా ఉన్నది అని సత్తా ఉన్న నాయకుడే వెంకటరెడ్డి కూడా. ఎందుకంటే నా టర్మ్ ఎమ్మెల్యే చేసి ఒక పార్లమెంట్ మెంబర్ గా గెలిచిన డౌట్ లేదు. కాబట్టి ఆయన ఫీలింగ్స్ ను సరే ఇది ఈ రోజులలో మీడియా ముందు సహజంగా ఏ పార్టీలైనా అన్ని మీడియా ముందుకే వస్తున్నాయి. మీడియా ముందు రాకపోయినా మీడియా కూడా తప్పకుండా ఏదో రకంగా రాజకీయ పార్టీ నాయకుల యొక్క అంతర్గత వ్యవహారాలు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటది. కాబట్టి అందులో భాగమే నిన్న వెంకటరెడ్డి కొద్దిగా తన ఆవేదనని మీడియా ద్వారా అధిష్టానానికి వ్యక్తపరచడం జరిగింది. అందులో మీరు ఇంతకుముందు మీరు ఒక పాయింట్ కూడా అన్నారు సార్, ఇంత ఆ మాట కూడా ఏమన్నారంటే ఇప్పుడు వెంకటరెడ్డి కొంత అలిగేషన్స్ చేసిండు ఠాకూర్ మీద. ఠాకూర్ చేసిండు అని అంటే దాని మీద మళ్ళీ ఠాకూర్ మీద చేసిండు అని అంటే అది అధిష్టానాన్ని కూడా అంటుకుంటది అనేది అంటుతుంది అని అన్నారు. అది మనకైతే రాంగ్ అది. ఎందుకంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి కింద వ్యవహారం పూర్తిగా కొన్ని అన్ని చెప్పకపోవచ్చు కదా, అన్ని కూడా తెలియని వాళ్ళకు కూడా. అది కాకుండా ఈ మధ్య కాలంలో కరోనా రావడము కొద్దిగా వైసీపీ సోనియా గాంధీ గారు కూడా అందరు కలవలేని పరిస్థితి, ఒక ఇన్ఛార్జ్ నే కలిసే పరిస్థితి, రాహుల్ గాంధీ గారు కూడా ఈ మధ్య కాలంలో అంటే జనరల్ గా కరోనా పరిస్థితులలో 1-to-1 ఎవరు కూడా కలుస్తలేరు. సరే, జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలకు అనేక మంది నాయకులు కలిసే ప్రయత్నం చేస్తారు కాబట్టి దట్ కాంగ్రెస్ పార్టీలో మా దాంట్లో అయితే ఇంకా ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి కదా. అవును, కాబట్టి అందరిని కలవలేరు. మా దాంట్లో ఒకరిద్దరు అంటేనేమో ఒక మాట అనొచ్చు. ఇప్పుడు మా దగ్గర 30-40 మంది బలమైన నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీలో అందరు కలవాలన్నప్పుడు కలవలేని పరిస్థితి ఉన్న క్రమంలో ఇది జరిగింది. ఓకే, అల్టిమేట్ నా పిసిసి డిక్లేర్ కాకముందు అందరం అడిగినాము, అందరం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నాము. సహజంగా అది ఓపెన్ గానే నడుస్తాయి. ఈ చరిత్ర అది కాంగ్రెస్ పార్టీది. అట్లనే ఇదేదో అంత మాత్రాన ఇదేదో వీళ్ళు కలిసి అంటే ఇంతసేపు అధ్యక్ష పోస్ట్ నియమించేంత వరకే జరుగుతాయి. జరిగిన తర్వాత ఒకరిద్దరు ముగ్గురు ఆవేదన వ్యక్తపరిచేది సహజంగా కాంగ్రెస్ లో మామూలు. అదంతా కూడా అది ఇంకో 1 week 4 రోజులు 10 రోజులు ఇవన్నీ సర్దుకుంటాయి. అది అంత అదంతా క్లియర్ ఏ ఉంటది. అందులేమి ఇబ్బంది అయితే ఉండదని అనుకుంటున్నా. మీరు అలాగే అంటున్నారు, ఇంకా ఇతర నాయకులు కూడా ఈ సరే సహజంగా ఇనిషియల్ స్టేజ్ లో ఇలాంటి భావోద్వేగాలు లేకపోతే రాలేదని అసంతృప్తి ఉంటాయి, సర్దుకుంటాయి అనే ఒక ఆశాభావంతో ఉన్నారు. కానీ వెంకటరెడ్డి గారు అలా అయితే మరి కాకుండా చాలా గట్టిగానే మాట్లాడారు. నరసింహారెడ్డి గారు ఆయన ఏకంగా ఏ స్థాయిలో మాట్లాడారంటే నేను గాంధీ భవన్ మెట్లే